అన్ని సేమ్ ఎందుకు? మాతరం మాతరం వందే మాతరం 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 జనత దేశానికి గణత భారతీయ జనత దేశానికి గణత నరేంద్ర మోడీ నాయకత్వం వందే మాతరం నరేంద్ర మోడీ నాయకత్వం వందే మాతరం ఫస్ట్ బయట తీసుకున్నాను. ఇక్కడ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, గో మాతాకి జై, భగవత్ గీతాకి జై. ఇచ్చినాడల్లాడుకోరి పట్టణంలో 24 వార్డులో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరవేయడం జరిగింది. ఈ విజయోత్సవం సందర్భంగా ప్రతి ఇంట విజయానికి ప్రతీకగా భగవద్గీతను, విజయానికి ప్రతీక అయిన భగవద్ధ్వజాన్ని ప్రతి గడప గడపకు ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ తరఫున అందివ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం, ధర్మం కోసం పాటుపడాలని, వాళ్ళందరూ ధర్మంగా ఉండాలని,
వాళ్ళందరూ మాకు అందించిన విజయాన్ని గుర్తుగా వాళ్లకు మేము ఈ విధంగా అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరితో సత్సంబంధం కలిగి ఉండి వార్డులో ప్రతి సమస్యను మా సమస్యగా భావించి వాళ్లకు ప్రతి పనికి కానీ ప్రతి దానికి కానీ వాళ్ళ ఇళ్ల వేళలా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళకి అన్ని విధాలా సేవలు అందిస్తూ మేము ఉంటామని చెప్పి వాళ్ళందరినీ కలవడం జరుగుతుంది. మా వార్డు ప్రజలు ధర్మంగా భారతీయ జనతా పార్టీని నన్ను దీవించి గెలిపించారు. ఈ విధంగా వారికి రుణం తీర్చుకుంటున్నాను, ఇళ్ళవేళ రుణం ఉంటారని రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కొరకు పనిచేస్తుంది. ఈరోజు ఉదాహరణ మరి 24 వార్డే ఉదాహరణ. మరి ఏదైతే గుర్రం రామ్ గారు ఏదైతే విజయ సంకల్పం చేసిందో, భగవద్గీత ప్రతి ఒక్కరికి వ్యక్తి నిర్మాణం కావాలనే ఒక సంకల్పం తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా భగవద్గీత అందజేయడం అనేది మంచి నిర్ణయం. ఈరోజు ఓటు బ్యాంక్ రాజకీయం నడుస్తుంది. ఓటు బ్యాంక్ రాజకీయం గెలిచినప్పటికీ ఈరోజు వేరే పార్టీల వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఏ విధంగా ఉంటాడని ఉదాహరణనే గుర్రం రామ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ యొక్క మంచి నిర్ణయం జగిత్యాల మొత్తం కూడా వర్తింపజేసే విధంగా నీ ఆలోచన ఏదైతే ఉందో ఇది గొప్పగా మేము భారతీయ జనతా పార్టీ నుండి నిన్ను అభినందిస్తున్నాం. ఈ మంచి నిర్ణయానికి నీ ఎంత ఎప్పుడు కూడా ఉండి ఈ సంకల్పం ఏదైతే వేసినో మా వంతు సహకారం కూడా అందిస్తాం. ఇదే కాదు, ఈ ప్రతి ఒక్క ఇంటికి కూడా భగవద్గీత వెళ్ళాలి. ఈరోజు భగవద్గీత చదివినట్టయితే ప్రతి ఒక్కరికి ఈరోజు భారతదేశంలో ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కరు ఏ విధంగా ఉండాలనే నేర్పు కూడా ఉంటుంది. కనుక ఈ యొక్క మంచి నిర్ణయాన్ని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. 24 వార్డు నుండి గెలుపొందినటువంటి గుర్రం రామ్ గారి ఆధ్వర్యం లోపల హిందువులు పూజించేటువంటి అతి ముఖ్యమైనటువంటి గ్రంథం భగవద్గీత. ఆ భగవద్గీతను ప్రతి ఇంటింటికి చేరవేసే విధంగా 250 గడపలకు రాముగారి ఆధ్వర్యం లోపల భగవద్గీతను పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 24 వార్డు ప్రజలకు భారతీయ జనతా పార్టీ నుండి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 24 వార్డులో ధర్మం గెలిచింది. ధర్మాన్ని గెలిపించడానికి కూడా ఈ వార్డు ప్రజలు ముఖ్యంగా ముందుండి సోదరుణ్ణి గెలిపించడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్ఫూర్తిని తీసుకొని జగిత్యాల్లో కూడా ధర్మాన్ని కాపాడే వ్యక్తులు ఇలాంటి వ్యక్తులని గెలిపించవలసిందిగా మళ్ళీ కోరుచున్నాము. అదేవిధంగా భగవద్గీత కృష్ణ భగవానుడు అర్జునికి బోధించినటువంటి స్తోత్రాలు ఏమైతున్నాయో స్తోత్రాలు ప్రతి ఒక్క మనిషి యొక్క నిజ జీవితం లోపల జరుగుతున్నటువంటి సత్యాలనే శ్రీకృష్ణ భగవానుడు బోధించడం జరిగింది. ఆ బోధనలను అనుకూలంగా తీసుకొని ప్రజల గిట్ట జీవించినట్టయితే సుఖ సంతోషాలతో వర్ధిల్లాదే విధంగా ఉంటుంది. కాబట్టి భగవద్గీతను ప్రతి ఒక్క హిందూ సోదరుడు సోదరిమణులు పఠనం చేయాలి. భగవద్గీత మన జీవితానికి ఒక ముఖ్య ఆదర్శము. సోదరుడు గుర్రం రామ్ గారు మంచి ఒక కార్యక్రమం సంకల్పం తీసుకున్నాడు. ఈ కౌన్సిలర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ప్రతి ఒక్క వార్డులో కూడా కౌన్సిలర్లు తీసుకొని ఇదే విధంగా ఇంటింటికి భగవద్గీత పంచినట్టయితే చాలా బాగుంటుంది. ధర్మాన్ని కాపాడినట్టుంటుంది. హిందూ ధర్మ రక్షణ కొరకు నడుంగట్టాల్సినటువంటి సమయం అవసరం ఉంది. దేశం లోపల దాడులు చూస్తున్నారు. గుళ్ళ పైన, ధర్మం పైన, వ్యవస్థ పైన దాడులు జరుగుతుంది. ఈ దాడులన్నిటికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మేం మట్టుకే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు మట్టుకే ధర్మ రక్షణ చేస్తున్నారు. వేరే పార్టీ నుండి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు నాటకాలు చేస్తున్నారు. ధర్మాన్ని కాపాడేది, ధర్మాన్ని రక్షించేది భారతీయ జనతా పార్టీ మట్టుకే ఉంటుంది. వేరే పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు యాక్షన్లు చేయడం తప్ప మన ధర్మ రక్షణకు వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. కాశ్మీర్ ఇష్యూ కానీ ఇంకా ఏ ఇష్యూ కానీ 370 ఆర్టికల్ ఏదైనా తీసుకున్నా కానీ ముందుండి పోరాడేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించాలి. ప్రతి ఒక్క వార్డులో కూడా ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవాలని తోటి కౌన్సిలర్లకు కూడా నేను విన్నపం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి
సోదరులకు నమస్కారం. గుర్రం రాము గారు, మరి 24వ వార్డు కౌన్సిలరు. ముందుగా 24వ వార్డు ప్రజలందరూ కూడా మరి వారిని కౌన్సిలరే గెలిపించినందుకు హృదయపూర్వకంగా నాకు వారందరూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు వారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ కార్యక్రమం చేశాం. సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ యొక్క జెండా 24 వారిలో ఎగిరేశాం. అదేవిధంగా ఇంటింటికి కూడా భగవద్ధ్వజము, భగవద్గీత ప్రతి ఇంటికి కూడా 24 వార్డులో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా చేరేసే ప్రయత్నం గుర్రం రాము గారు చేస్తూ ఉన్నారు. వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. చాలామంది దగ్గర భగవద్గీతలు కొంతమంది దగ్గర ఉండొచ్చు, అయితే భగవద్గీత అనే పుస్తకాన్ని చాలామంది పూజా గదిలో పెట్టి ప్రతినిత్యం పూజ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ భగవద్గీత పారాయణం అనేది ఏదైతే ఉందో అది రిటైర్మెంట్ సబ్జెక్ట్ కింద చాలామంది భావిస్తూ ఉన్నారు. అంటే రిటైర్ అయిన సమయంలో చదవాల్సిన ఈ యొక్క పారాయణం ఇది, భగవద్గీత చదవాలని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది మరణించినప్పుడు ఆ కార్యక్రమంలో భగవద్గీత పారాయణము రికార్డు పెడతా ఉంటారు. అయితే భగవద్గీత ఉద్దేశం అది కాదు. మనం ఏదైతే ఇప్పుడు మన స్థితి ఏదైతే ఉందో మన ఉన్నత మన స్థితిని ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం ఈ భగవద్గీత పారాయణము పఠనం మనం ఎల్లప్పుడూ చేయాల్సిన అవసరం ఉంది. భగవద్గీత పారాయణం ద్వారా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వ లక్షణాలు, మన ధర్మం గురించి మనం తెలుసుకోవడానికి అనేక అవకాశాలు ఉంటాయి. మరి ఇటువంటి భావన కోసం, ఇటువంటి లక్ష్యం కోసం, ఏ లక్ష్యం సాధించాలంటే కూడా, అంటే మహాత్మా గాంధీ, వివేకానంద స్వామి లాంటి వారు కూడా ఈ భగవద్గీతను ఆదర్శంగా చేసుకొని భగవద్గీత పారాయణం చేసి భగవద్గీతను వారి సమస్యలు ఎదురైనప్పుడు దీన్ని చదువుకొని సమస్యల నుండి బయటపడిన అనేక సంఘటనలు వారు ఒక జీవితంలో చెప్పడం జరిగింది. అనేక సమస్యలకు పరిష్కారం ఈ భగవద్గీత. ఇది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే దీన్ని కొంతమంది ఒక మత గ్రంథంగా చిత్రీకరిస్తుంటారు. ఇది ఒక మత గ్రంథం కాదు. మతం అనేది ఎప్పుడు కూడా ఒక దేవుడి కోసం, ఒకరి కోసం, ఒకరి కోసం రచించుకున్నటువంటి గ్రంథాలే మత గ్రంథాలు. ఇక్కడ ఇక్కడ కూడా మనం అనేక అటువంటి మన గత అనేక కాలంలో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సంవత్సరాల క్రితం నుండి మనం అన్ని దేశాలకు జ్ఞానాన్ని ప్రసరించినటువంటి అనేక గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి. వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. మరి ఈ వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నిటిని కూడా చదవాలంటే ఇప్పుడున్నటువంటి మనకు సమయం సరిపోదు. కాబట్టి ఈ వేదాలు, ఉపనిషత్తులు వీటన్నిటిని సంక్షిప్తం చేసి షార్ట్ ఫామ్లో రచించినటువంటి గ్రంథమే భగవద్గీత. మరి ఇటువంటి భగవద్గీతను చదివితే వేదాలను మనం చదివినటువంటి వాళ్ళం అవుతాం. అదేవిధంగా హిందూ అనేది ఒక మతం కింద ఈరోజు చిత్రీకరిస్తూ ఉన్నారు. కానీ మనం అనేక చూస్తూ ఉంటాం, మనం కోర్టుకు వెళ్ళినప్పుడు భగవద్గీతతో ప్రమాణం చేసి చేస్తూ ఉంటారు. అదేవిధంగా అంటే హిందువులు భగవద్గీత ప్రమాణం చేపిస్తూ ఉంటారు. అదేవిధంగా అన్ని అప్లికేషన్ ఫామ్లు ఎక్కడైతే స్కూల్స్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, జాబ్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎక్కడైనా సరే అప్లికేషన్ ఫామ్లో రిలీజియన్ ఉన్న దగ్గర హిందూ అని రాస్తే ఈ ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాయి. కానీ హిందూ అనేది కేవలం ధర్మం. అనేక మనకు మన ధర్మంలో మనం అనేక దేవుళ్ళను కొలుస్తాం. పూజా విధానాలు వేరైనప్పటికీ కూడా ధర్మం మాత్రం పాఠం పాటించాల్సిన ధర్మం హిందూ ధర్మం.
ఈ విషయాన్ని చెప్పడం కోసం, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం ఈరోజు మరి బుర్రన్ రామ్ గారు భగవద్గీతను ఇంటింటికి పంచడం జరుగుతూ ఉంది, ఇంటింటికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ప్రతి ఇంట్లో అక్కడ ఉన్నటువంటి అందరు వ్యక్తులను కలిసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకొని దానికి అనుగుణంగా ముందుకెళ్లే ప్రయత్నం వారు చేస్తున్నారు. వారిని సందర్భంగా నేను అభినందిస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఇక్కడ మున్సిపాలిటీలో కూడా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా వారు పనిచేస్తారని భావిస్తూ జై హింద్.